ఇటీవల విడుదలైన కాంతార చిత్రం సంచలనం సృష్టిస్తోంది. విమర్శకుల నుంచి సైతం ఈ చిత్రం మెప్పులందుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. భాష ప్రాంతాలకు అతీతంగా సినీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. శాండిల్వుడ్ దాటి పాన్ ఇండియా చిత్రంగా మారిన కాంతార చుట్టూ కొత్త వివాదం ముసురుకుంది. రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో వచ్చిన కాంతార గొప్ప హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలోని కొన్ని సంప్రదాయాలపై ఇటీవల కొన్ని వివాదాలొచ్చాయి. తాజాగా సినిమాలోని ఒక పాటపై ఏకంగా కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు వస్తున్నాయి. ఈ సినిమాకే హైలైట్గా నిలిచే వరాహరూపం దైవ వరిష్టం పాటను కాపీ చేశారంటూ చిత్ర బృందంపై తాజాగా కేరళలోని ఓ సంగీత బృందం థాయ్ కుడుం బ్రిడ్జ్ ఆరోపణలు చేసింది. నవరసం అనే పాటకు కాపీ చేశారంటూ పేర్కొంది. వరాహరూపం పాటను 5-6 ఏళ్ల క్రితమే నవరసం పేరుతో ఈ మ్యూజిక్ బ్యాండ్ విడుదల చేసినట్లు తెలిపింది. యూట్యూబ్లో ఈ పాటకు 42 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఈ నవరస పాట వరాహరూపం రెండింటినీ చూస్తే పెద్దగా తేడా అనిపించదు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా సోషల్ మీడియాలో నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. నవరస పాటలోని ఆర్కెస్ట్రాను కాంతారలోని వరాహరూపం పాటకు యథాతథంగా తీసుకున్నారని మ్యూజిక్ బ్యాండ్ థాయ్ కుడుం బ్రిడ్జ్ ఆరోపిస్తోంది. ఈ పాటను ఉపయోగించుకుంటున్నందుకు కనీసం తమకు కరెస్టీ కూడా ఇవ్వలేదని అంటోంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని అంటోంది. మరోవైపు కాంతార చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ అజనీస్ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. 2 పాటల్లో ఒకే రాగం ఉపయోగించడం వల్ల ఒకలా అనిపిస్తోందని అంటున్నారు.